నూతన కమిటీ ఏర్పాటుతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగాయి. ఈ నేపథ్యంలో పలువురు తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అందులో విజయరమణారావు ఒకరు. రేవంత్ రెడ్డి టీంలో ఉన్న పాత టీడీపీకి చెందిన విజయరమణారావు తన రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ పదవికి రాజీనామా లేఖను రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్కు పంపించారు. ఎమ్మెల్యే సీతక తోటి పెద్దపల్లి విజయరమణారావు తోటి కరీంనగర్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తోటి కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అవుతుంది. అప్పట్లో మంచిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని గీసొన్ టోళ్ళు అంతా కలిసి ఖరాబ్ చేస్తున్నారు అనుకుంటూ రేవంత్ రెడ్డిపై పిసిసిలో వారం రోజుల నుండి ఒక్కటే లొల్లి అంతా తెలుగుదేశం పోళ్ళను కాంగ్రెస్లో దించి రామసక్కదనాల కాంగ్రెస్ను పెంట పెంట చేస్తుండ్రని గాంధీ భవన్లో కట్టె పట్టుకొని గోడ పట్టుకొని నడిచే ముసలి కాంగ్రెస్ వాళ్ళంతా గాళ్ళన్నా ఉండాలి మేమన్నా ఉండాలని రేవంత్ రెడ్డిపై మరలబడ్డారు. దీంతోని చల్ గీదంతేంది అనుకున్నారేమో ఐతరం గోలే పాత తెలుగుదేశం పోళ్ళు అందరూ పార్టీ పదవులు వదిలిపెట్టిండ్రు. గట్ల రాజీనామా చేసిన లీడర్లల్లా పెద్దపల్లి నుండి విజయరమణారావు సూతా ఉన్నాడు. గా విజయరమణారావు కాంగ్రెస్లో చేరక ముందు కమాన్కాడ రాస్తారు ఒక చేత్తే సడుక్కు ఇడుదుకు నలుగురు అడిదికు నలుగురు నిలబడితే నడుమికెళ్ళి కార్లు సర్రాసున వెళ్ళేవి. ధర్నా చేత్తే ఎవ్వలకు తిప్పలయ్యేది కాదు. తెలుగుదేశంకి వెళ్ళి ఏ యాళ్లలో విజయరమణారావు అచ్చిపడిండో గప్పటికెళ్ళి అంతా లొల్లి లడాయి. ఏందో సడుగులు అంటాడు, ఏందో చెరువు మట్టి అంటాడు, ఏందో మానేరిస్క్ అంటాడు. ఇవన్నీ ఎన్నికడికెళ్ళి పోలేదా? గాయన పెద్దరికం ఏందో మరి. కుసకైతే ఐతారం అంతా మంచిదైంది. గాయనే పదవికి రాజీనామా చేసిండు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని పోయింది. ఆ ఇంత పార్టీలకు వెళ్ళిపోతే పీడబోతుంది. కాంగ్రెస్లో ఏ లొల్లి ఉండదుల్లా. పాత కాంగ్రెస్ వాళ్ళు గిట్లా అనుకుంటుంటారు.